మేడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో మాట్లాడారు. మేడం చెప్పండి, ఈరోజు ఎంతోమంది నిరుపేద పిల్లలు మీ స్కూల్లో చేర్పించుకొని వాళ్లకు కిట్ బ్యాగ్లు అందజేయడం వల్ల ఒక్కసారి మనం చూస్తున్నాము, స్కూల్స్లో చూస్తున్నాము, ఆ పిల్లల్లో ఆ తల్లిదండ్రుల్లో ఎంత ఆనందంగా ఉందో చూద్దాం. అంటే ఒక మనసున్న మనుషులు వేమిరెడ్డి కుటుంబం అని కూడా ఇది ఒక నిదర్శనము. అయితే ఈరోజు మొన్న 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా నెల్లూరు జిల్లా మొత్తం పెద్ద ఘన విజయం సాధించారు. అదేవిధంగా కోవూరు నుంచి ప్రశాంత్ రెడ్డి కూడా ఇచ్చారు. అంటే మనసున్న మనుషులకు ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. అంతే, వీళ్ళు ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మేడం చెప్పండి, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఎంపీ కొవ్వు నుంచి, మీరు ఇంకా జిల్లాకు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, మీ కార్యాచరణలు ఏముండి? మేము జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మా సాయశక్తుల కృషి చేస్తాము. కొవ్వూరు నియోజకవర్గాన్ని నేను, నెల్లూరు జిల్లాని సారు తప్పకుండా, ఏవైతే మనం ప్రజలకి మాటలు ఇచ్చామో ఎలక్షన్స్ టైంలో, ఎంత మనము వాళ్ళకి చెప్పిన మాటలన్నీ నేను ఇదివరకే చెప్పాను మీకు. మాకు ఇంకా ఎమ్మెల్యే అయిపోయాము, దాని తర్వాత ఏంది అని కాకుండా ఎమ్మెల్యే అవ్వడానికి మనము ప్రజలకి ఇచ్చిన మాటలు ఏంటి అనేటివే మేము గుర్తు చేసుకుంటున్నాము, నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ. సో ఇచ్చిన మాటలు ఏ అయినా అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, వాళ్ళకి ఏవైతే మనం ఉద్యోగాలు కానివ్వండి, యువతకి ఇవన్నీ మనము ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో చాలా చెప్పున్నారు. ఆయన ఆల్రెడీ అందులో స్టార్ట్ చేశారు, 5 ఫైల్స్ మీద సంతకాలు కూడా చేశారు. సో ఆయన బాటలోనే మేము కూడా, మేమేం చెప్పామో మేము కూడా ప్రజలకి చేసే దీంట్లోనే మేము ముందుకు వెళ్తామని చెప్పి తప్పకుండా అనుకుంటున్నాను. కోవూరు ప్రజలతో, అంటే మీ కార్యకర్తలతో కానీ మీ శ్రేభిలాషం మొత్తం సమీక్ష నిర్వహించారు తొలిసారి. అంటే కోవూరులో ప్రధాన అంశం ఏంటి, ఏం చేయబోదు? కోవూరులో యాక్చువల్గా ఓన్లీ కార్యకర్తలతో, మొన్న లీడర్స్తో మేము ఆత్మీయ సమావేశం మాత్రమే జరిగింది. ఇంకా ప్రాపర్గా మేము అందరితోటి నేను సమీక్ష నిర్వహించలేదు. మొట్టమొదట నేను చెప్తా ఉన్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అని. దానికి సంబంధించి మా ఆఫీసర్స్తో, ఎంఆర్ఓస్తో సమీక్ష జరగడం జరిగింది. ఫస్ట్ అయితే అది చెప్పాము, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, పాటించాలని చెప్పి. రాబోయే రోజుల్లో ఇంకా సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో అవసరానికి తగ్గట్టు ప్రజలకి వాళ్ళకేం అవసరమో కనుక్కొని వాళ్ళల్లోకి వెళ్ళి, ఆల్రెడీ మేము చెప్పాము మేము సేవకులము పాలకులం కాదని, దాన్ని తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకుంటామని చెప్పి నేను మరోసారి చెప్తున్నాను. మేడం అదేవిధంగా కోవూరు నియోజకవర్గం అంటే బుచ్చిరెడ్డిపాలెంలో కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశాడు, అక్కడక్కడ చదువు. మీరు వెంటనే సిఐకి ఫోన్ చేసి ఎంతటి వారైనా వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇలాంటి జరగడానికి వీల్లేదన్నారు, దాన్ని ఏ విధంగా? నేను ఆల్రెడీ నాయకులకి, కార్యకర్తలకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇలాంటి కక్షపూరిత చర్యలు ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పి నేను అందరూ సిఐలకి, ఎస్ఐలకి కూడా, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎవరు చేసినా ఒప్పుకోవద్దు అని. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగిన ఈ అరాచక పాలన వల్ల ఈరోజు ఏం జరిగిందో మనం అందరం చూస్తున్నాం. అదే విధంగా తిరిగి ఉండకూడదు. ఏదున్నా ప్రశాంతంగా అది ప్రతిపక్షాలని వాళ్ళు ఆల్రెడీ ప్రజలు వాళ్ళని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు ఏ పనులు చేయకూడదు అని చెప్పి నేను తెలుగుదేశం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ పిలుపునిచ్చాను. ఏదైనా మీకు కావాల్సిన పని మీరు చేసుకోండి. ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క ఆయన రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు. దానిని మీరు, మీకేం కావాలో, ఎలా ఉన్నతంగా మీ ప్రతి గ్రామాలు మీరు తీర్చిదిద్దుకోవాలో దాని గురించి ఆలోచించండి. అంతేగాని జరిగిపోయిన విషయాలు వద్దు, కక్ష సాధింపు చర్యలు అసలే వద్దు అని చెప్పి నేను కార్యకర్తలకి, నాయకులకి ఆల్రెడీ చెప్పున్నాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తున్నాను, ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్గా నేను అదే చెప్పాను. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా కాకుండా ఒక నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు
మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పెద్దపీట వేశారు. అంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద ఎమ్మెల్యేగా మీరే ఎంతో మహిళలందరికీ మీరు ఒక ఆశాజ్యోతిగా నిలబడ్డారు. మహిళల సమస్యల మీద కూడా మీరు పోరాటం చేస్తారు? తప్పకుండా తప్పకుండా చేస్తారు. మహిళా సమస్యల మీద మహిళలు నాకు కోవూరు నియోజకవర్గ మహిళలు ప్రతి ఒక్కరూ నాతో కలిసి నడవడం జరిగింది. ఆ సోదరు సోదరి మండలికి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి ఇదివరకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చివరిగా మేడం, మీ కోవూరు నియోజకవర్గంలో అంటే పట్టపాలెలో ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ లేదు పిల్లలు, అంటే వాళ్ళు వివిధ రకాలు పోతారు, అలాంటి పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఏమన్నా? తప్పకుండా. ఈ నా గెలుపులో మత్స్యకార సోదరులకి చాలా పెద్ద స్థానం ఉంది. మొత్తం ఇటుపక్క ఇందుకూరుపేట మండలం కానీ విడుగులూరు మండలం కానీ అన్ని ఎక్కడెక్కడ మత్స్యకార సోదరులు ఉన్నారో వాళ్ళందరూ నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా వెనకాడే ప్రశ్నే లేదు. తప్పకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోతామని చెప్పి వాళ్ళందరికి కూడా నేను మాట ఇచ్చున్నాను, తప్పకుండా చేస్తాను కూడా. ఇది నెల్లూరు జిల్లా ప్రజలు తమ మీద నమ్మకంతో గెలిపించారు, వాళ్ళ ఆశలను అమ్ము చేయమని కూడా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్త గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.